బిల్డింగ్ కార్మికులకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ప్రకారం 10,000 రూపాయలు ఇవ్వాలని ఎమ్మికనూరు ఎంఆర్ఓ కార్యాలయం ముందు భవన నిర్మాణ కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ జయన్నకు వినతి పత్రం సమర్పించారు. కానీ మేము ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నాము. ఈరోజు ధర్నా జరిగింది ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు. కాబట్టి ఈరోజు మరి ఇసుక రేటు పెంచి కార్మికులను మోసం చేస్తున్న ప్రభుత్వాన్ని మరి కార్మికులు చాలా అన్యాయం చేస్తున్నారని ఈ ప్రభుత్వాన్ని మేము విమర్శిస్తున్నాం. కాబట్టి మనము ఇంకా ముందు దశల వారీగా పోరాటం చేసినప్పటికీ కూడా మరి ప్రభుత్వం స్పందించడం లేదు. ఎందుకోసం స్పందించాలంటే కార్మికులను పట్టించుకోకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా కార్మికులను ఎందుకోసం పట్టించుకోవడం లేదు? మరి ఈరోజు కార్మికులు అంటే వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ మరి కార్మికులను ఎందుకోసం పట్టించుకోవడం లేదు, అర్థం కావడం లేదు. కాబట్టి మేము బిల్డింగ్ కార్మికులకి న్యాయం చేయకపోతే ఈరోజు మన దశల వారీగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా అన్ని రకాలుగా మేము సేవలు చేస్తున్నాం, అందరికి కూడా డబ్బులు ఇస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి వైఎస్ ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి గారు బిల్డింగ్ కార్మికులు కూడా 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి కరోనా సమయంలో చెప్పడం జరిగింది. ఒక పక్క లాక్డౌన్ తరఫున ఉపాధి కోల్పోయారు, ఇసుక లేక ఉపాధి కోల్పోతున్నారు. భార్య పిల్లలు ఈరోజు అనారోగ్యం గురై చాలామంది చనిపోతున్నారు. తక్షణమే వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీని 10,000 రూపాయలు ఇవ్వాలి. మరి ప్రభుత్వం కూడా ఇసుకని ప్రకృతి నుంచి వచ్చిన ఇసుకని ఉచితంగా ఇవ్వాలి. మరి అర్హులైనటువంటి వైట్ కార్డ్స్ ఉన్న వాళ్ళకంతా ఇసుక ఇచ్చి మరి వాళ్ళకు జీవన ప్రమాణాలు ఉపాధులు కల్పించాలని మేము సిఐటీగా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కార్మిక శాఖ మంత్రి ఇల్లు కూడా ముట్టడి జరిగింది. మరి ప్రభుత్వం తక్షణమే చర్చలు పిలిచి మా నాయకులు పిలిపించి ఇసుక సంస్కరణలు మరి మొదటి మాదిరిగా పాత పద్ధతిలో ఉంచి మరి ఈరోజు బిల్డింగ్ కార్మికులకు ఏమైతే ఉన్నాయో వాళ్ళ యొక్క సంక్షేమ పథకాలని మరి ఈరోజు క్లైమ్స్ కూడా చాలా వేల క్లైమ్స్లు ఉన్నాయి. భార్య చనిపోయిన వాళ్ళకి, కానుపుల వాళ్ళకి, గాయపడ్డ వాళ్ళకి ఈరోజు క్లైమ్స్ అట్లే పెండింగ్ ఉన్నాయి. మరి ఈరోజు కాబట్టి సంస్కరణలతోన ఖచ్చితంగా జీవన